అధికారం ఇస్తే ప్రజలు ఆ అధికారాన్ని ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగ. ఇన్ని సంవత్సరాల వాళ్ళ రాజకీయ ప్రయాణంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా రాజశేఖర రెడ్డి గారి మాట జవదాటని తమ్ముడు వివేకానంద రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కడప జిల్లాలో ఆ అవసరానికి ఆ పనికి చేసి పెట్టేవాడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడిని 5 సంవత్సరాల క్రితం గొడ్డలితో ఘోరాతి ఘోరంగా అతి దారుణంగా చంపేస్తే కనీసం ఈ రోజు వరకైనా న్యాయం జరిగిందా? హంతకులు, హత్య చేసిన వాళ్ళు, హత్య చేపించిన వాళ్ళు యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే ఇక న్యాయం బ్రతుకున్నట్ట? ఎందుకు తిరగగలుగుతున్నారు? ఎందుకు శిక్ష పడలేదు? ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకుని హంతకుల్ని కాపాడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోషైనా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. 5 సంవత్సరాలైంది చంపేసి, ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డు వేశాడు కాబట్టి. అధికారంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీకి బానిసగా మారిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బీజేపీతో ఉన్న ఆ పొత్తు కోసమే ఈ రోజు అవినాష్ అనేవాడు ఇంకా యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. మరి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా? ఇదంతా ఒకెత్తైతే ఈ రోజు మళ్ళీ అదే హంతకునికి, అదే హత్య చేసిన వాళ్లకు, వివేక మరణానికి చావుకు కారణమైన వాళ్లకు మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇక ఏం చెప్పాలి? ఇది అధికార అహంకారం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. ఒకవైపేమో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు, ఇంకోవైపేమో మళ్ళీ వాళ్ళకే అధికారం కట్టబెట్టడానికి మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు అంటే ఇక ఎప్పటికీ హంతకులే పరిపాలన చేయాలా? హంతకులే పాలకులుగా ఉండాలా? ఏం చెప్పదలుచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప సీటుకు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఇలాంటి హంతకులు మళ్ళీ గెలవకూడదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా, ఇలాంటి హంతకులు మళ్ళీ చట్టసభలకు వెళ్లడానికి వీల్లేదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. మీ అందరూ ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉండి మీ అవసరాలు తీర్చారో, మీకు సేవ చేశారో, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మాటిస్తున్నా, మీకు అందుబాటులో ఉంటా, మీరు గెలిపించండి, మీ బిడ్డనవుతా, మీ బాధ్యత నా మీద మోసుకుంటా, మీ బలమైతా, మీరు ఆశీర్వదించండి. మరొకసారి చెప్తున్నాం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, 5 సంవత్సరాలకొక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. మళ్లీ మళ్లీ అహంకారులకు ఓటు వేస్తే, మళ్లీ మళ్లీ ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు. మళ్లీ చెప్తున్నాం, న్యాయం తరఫున, ధర్మం తరఫున మీ అందరూ నిలబడ్డండి. దేవుడు ఆశీర్వాదం మన మీద ఉంటుంది, మీ మీద ఉంటుంది, మన నేల మీద ఉంటుంది, మన కడప గడ్డ మీద ఉంటుంది. మళ్లీ చెప్తున్నాం, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, వైసీపీ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి. హత్య చేసిన వాళ్లకు, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తే మిగలదు. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున జ్యోతమ్మ నిలబడుతుంది. గొప్ప మెజారిటీతో గెలిపించండి, ఆశీర్వదించండి. మీ బిడ్డనవుతా, మీ బలమవుతా, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వివేకానంద రెడ్డి గారు మీకు అందరికి బాగా పరిచయమైన మనిషి, మీలో ఒక మనిషిగా అందరి ప్రేమను నోచుకున్న మనిషి. వివేకానంద రెడ్డి గారికి రాజకీయంగా చాలా మందితో డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఏ పార్టీనైనా గాని అందరూ ఆయనను ప్రేమించే మనిషి. అటువంటి మనిషిని అంత కిరాతకంగా చంపినారు, మీకు అందరికీ తెలుసు. ఎంత కిరాతకంగా చంపారంటే అది ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అట్లా చేసి చంపించిన వాళ్ళకి ఇప్పుడు మళ్లీ ఎంపీ టికెట్ ను కట్టబెడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే దానికి ఒప్పుకుండేవాడా, సమ్మతించేవాడా? వైఎస్ రాజశేఖర రెడ్డికి తమ్ముడైన వివేకానంద రెడ్డిని హత్య చేశారు, దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని పక్కన పెడుతున్నారు. ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకుండేవారా? ఈ రోజు ఈ ఘోరం నాకు జరిగింది, రేపు ఇటువంటివి మీకు జరగవనేమైనా గ్యారంటీ ఉందా? కడపలో ఫ్యాక్షన్లు ఉండకూడదు అని శ్రాయశక్తులా ప్రయత్నించారు వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు అది వాళ్ళింటికే వచ్చింది, వాళ్ళకే వచ్చింది. ఇంతటితో ఈ హత్య రాజకీయాలు అనేది అయిపోవాలి, ఆగిపోవాలి. పర్టికులర్ గా బద్వేల్ చూస్తే, బద్వేల్ కు వివేకానంద రెడ్డి గారికి అనుబంధం ఉంది. ఈ ఊర్లో రోడ్లు గాని, నీళ్ల ప్రాబ్లమ్స్ కానీ తీర్చేదానికి దగ్గరుండి చూసుకునేవాళ్ళు. పోడిమామల్ల చెరువులేక నీళ్లు రావడానికి కూడా
ఆయన కారణం. మీకందరికి తెలుసు, మీ మనిషికి అన్యాయం జరిగింది, మీరు ఊరుకుంటారా? మీకు సమాధానం చెప్పే అవకాశం వచ్చింది, అది మీరు ఓటు ద్వారా ఉపయోగించుకుని చేయవలసిన సమయం వచ్చింది. వివేకానంద రెడ్డి గారు షర్మిలమ్మని ఎంపీగా నిలబెట్టాలని చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేయడంలోనే ఆయన ప్రాణం పోతాదని ఎప్పుడు ఊహించినడు? ఎందుకు అంతగా తాపత్రయపడ్డాడు ఆలోచించండి. ఇప్పుడు షర్మిలమ్మని చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారు? సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలా ఉంటది. అదే చిరునవ్వు అందరినీ కలుపుకొని పోతుంది ఎక్కడికి పోయినా. అదే విధంగా కష్టపడి పనిచేస్తాడు. ఇవన్నీ చూసి వివేకానంద రెడ్డి గారు షర్మిలమ్మ మన ప్లేస్ లో మన కడప జిల్లాలో ఎంపీగా ఉంటే మన ప్రజలకి శ్రేయస్సు బాగైతాది అని చెప్పి ప్రయత్నించాడు. ఆయన చెయ్యలేకపోయాడు. ఇప్పుడు ఆయన కోరిక తీర్చడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చింది షర్మిలమ్మ. ఈ రోజు మనకందరికి ఒక అవకాశం వచ్చింది, మనమందరము కలిసి షర్మిలమ్మను గెలిపిద్దాం. కడప జిల్లా ఎంపీగా షర్మిలమ్మను గెలిపిద్దాం. మీరు వస్తారా ఈ పోరాటంలో? మీరు వస్తారా ఈ రోజు ఎంపీ ఎలక్షన్ లో షర్మిలమ్మ గారికి, ఎమ్మెల్యేకి విజయజ్యోతి గారికి ఓటు వేసి గెలిపించమని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ.